జగిత్యాల జిల్లా శాఖ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్లో జరుగుతున్నటువంటి 38వ రాష్ట్ర మహాసభలకు జగిత్యాల జిల్లా నుండి 80 మంది కార్యకర్తలు తరలివెళ్లారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఏపీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు రంటం జగదీష్ జనౌపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మహాసభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి మరియు వివిధ క్షేత్రాల పెద్దలు పాల్గొంటారని, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల కార్యకర్తలు పాల్గొంటారని, కేసీఆర్ ప్రభుత్వం చేసిన విద్యా వ్యతిరేక విధానాల మీద చర్చ జరిపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, అదేవిధంగా ఏపీపీ రాష్ట్ర నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. పడుతున్నా నువ్వు భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పట ఓరుగల్లులో పట నిర్వహించబోతున్నటువంటి 38వ రాష్ట్ర మహాసభలకి జగిత్యాల జిల్లా నలుమూలల నుండి విద్యార్థులందరం కూడా ఈ యొక్క రాష్ట్ర మహాసభలకి కదిలి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క రాణి రుద్రమాదేవి వెళ్ళినటువంటి నేల, అదేవిధంగా సామ జగనన్న స్ఫూర్తి నిలయమైనటువంటి విశ్వవిద్యాలయం కాకతీయ యూనివర్సిటీ లోపల ఈ యొక్క 38వ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క సందర్భం లోపల తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పైన, అదేవిధంగా రాష్ట్ర స్థితి పైన కావచ్చు, అనేక రకాలైనటువంటి చర్చలు జరిపి విద్యార్థుల ద్వారా రాబోయే రోజుల్లో పట ఈ యొక్క ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పట అనేక ఉద్యమాలు అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి సందర్భాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో పట రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. జిల్లా భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ నడి ఒడ్డున ఉన్నటువంటి ఓరుగల్లు లోపల కాకతీయ విశ్వవిద్యాలయం లోపల ఈరోజు 17వ తారీఖు నుంచి 20 వరకు జరిగే ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు జగిత్యాల జిల్లా నుంచి 105 మంది ఏబీవీపీ కార్యకర్తలు 4 రోజుల పాటు జరిగే ఈ యొక్క రాష్ట్ర మహాసభల లోపల పాల్గొనడం జరుగుతున్నది. ఈ యొక్క ఏబీవీపీ రాష్ట్ర మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశం లోపల జాతీయవాదం పైన, విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పైన అవగాహన కల్పించి ఈ రాష్ట్రం లోపల తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల పైన, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు వాటిపైన అవగాహన కల్పించి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయడము మరియు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏబీవీపీ యొక్క ముఖ్య కార్యకర్తలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క రాష్ట్ర కమిటీని నిర్ణయించుకోవడం కోసం ఈ యొక్క ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు ఈ సంవత్సరం లోపల కాకతీయ యూనివర్సిటీ లోపల జరగడం జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా ఫలితాలు మాకు అందుతాయని చెప్పి వేలాది మంది నిరుద్యోగులు విద్యార్థులు ఆశపడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో పూర్తిస్తున్న సందర్భం లోపల 2వ దఫ అధికారాన్ని చేపట్టినటువంటి తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం ఈరోజు అధికారంలో 2వసారి గద్దెనెక్కిన తర్వాత ఇంతవరకు కూడా
ఏ ఒక్క నోటిఫికేషన్ను పూర్తి స్థాయి లోపల భర్తీ చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యాపారానికి అమ్ముడుపోయి వేలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు పీజీలను నియమించకుండా సరైనటువంటి స్టాఫ్ నియమించకుండా ఈరోజు విద్యను వ్యాపారం చేస్తూ గాలికి వదిలేయడం కారణంతో రాష్ట్రంలోని విద్యార్థులు నిరుద్యోగులు అయోమయానికి పోయే పరిస్థితి ఈ యొక్క రాష్ట్రం లోపల నెలకొన్నది. కావున వాటిపైన ఈ యొక్క రాష్ట్ర మహాసభల లోపల విద్యార్థులతో చర్చ జరిపి అనేక తీర్మానాలు ప్రవేశపెట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అందించి వాటిని పరిష్కరించే దిశగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క తీర్మానాలను గిట్ట ప్రవేశపెట్టిన తీర్మానాలను సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే అటువంటి సందర్భం లోపల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజుల లోపల ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ